ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వెంబడిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభవందనాలు. కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, పరిశుద్ధ దేవుడు, అత్యంత కృపానిధి, ఈ సంవత్సరం అంతా కాపాడి మరలా డిసెంబర్ నెలలోనికి మనల్ని నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే ఈ సంవత్సరంలో ఎన్నో గండాలు గుండాలు గుండా మనలను ప్రయాణములో అత్యంత కృపతో నింపి నడిపించిన ఆ ఘనదేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో ఈ సంవత్సరం మీరు చక్కగా పండుగలేకి భయించండి, ప్రభువును స్తుతించండి, ఆనందంగా ప్రభు యొక్క ఆత్మచేత పరవశులై ఎక్కువగా దేవుని ఘనపరచండి, మహింపరచండి. మంచిది. ఈ రోజున కొన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం కదా. ఎందుకనంటే ఈ సంవత్సరం చివరిలో, వచ్చే సంవత్సరానికి ప్రారంభంలో మనం ఉన్నాం, మీరున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ముగింపులో, ప్రారంభంలో, నూతన సంవత్సర ప్రారంభంలో ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేమంటే కీర్తనలో 22వ కీర్తన 10వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను గర్భమును ధరించి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, నాకు ఆధారము నీవే, నా దేవుడవు నీవే. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట ఎవరన్నారు చూశారా? ఇస్రాయేల్ దేశానికి ఒక రాజు దావీదు. ఆయన ఒక చక్రవర్తి, తిరుగులేని చక్రవర్తి, పరాక్రమ గల బలాఢ్యుడు, గొప్ప యుద్ధశూరుడు, యుద్ధవీరుడు, వాటమి అంటే తెలియనివాడు. తన కెరీర్లో వాటమి ఓడిపోట శత్రుని ఎదుట ఓడిపోయి తిరిగి వచ్చిన ఆనవాళ్ళు మచ్చుకి ఒకటైన లేనివాడు. ఇలాంటి వ్యక్తి, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకెవరు ఆధారం చేసుకుంటున్నావు? మాటి మాటికి ఎవరిని ఆధారం చేసుకుంటారు, ఎవరిని దేవుణ్ణి చేస్తున్నారు? లోకంలో చాలా అనుభవాలు ఉంటాయి, కానీ ఈ రాజు అన్న మాట ఎంత గొప్ప మాట అన్నారంటే చెప్ప సౌఖ్యం. కానీ ఒక స్టేజ్లోకి వెళ్ళాక, ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత చాలామంది వారి యొక్క హృదయాలు, అంతరంగాలు మారిపోతాయి. కానీ ఈయన అంటారు, గర్భవాసినైనది మొదలుకొని నాకు నా దేవుడవు నీవే అనే మాట మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. చాలా ప్రతిదానికి, ప్రతి విషయంలో ఎన్నెన్నో వాటిని ఆధారం చేసుకోవచ్చు, కానీ దేవుని ఆధారము, దేవుని మీద ఆధారపడుట అనే భక్తి, అనే విశ్వాసమును నేర్చుకోవాలి. దేవుని సన్నిధానమున ఆయన మీద ఆధారపడటం, ఆయన అడగటం, ఆయన సహాయం చేస్తాడు దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, అన్ని విషయంలో వాళ్ళు వీళ్ళు కలుగు చేసే దేవుడు, అత్యధికమైనటువంటి కృప కనిక్రమ గల దేవుడు, ఆయనను నువ్వు ఆధారం చేసుకోవాలి. మనం ఆయన ఆధారం చేసుకోవటం అలవాటు పడాలి, అలాగున మనం నడుచుకోవాలి. ప్రియులారా, ఎందుకనంటే ప్రతి ఒక్క మినిస్ట్రీకి, ప్రతి ఒక్క కార్యక్రమానికి, ఏదన్నా ఒక వ్యవస్థకు ఒక ఆధారం అంటూ ఉంటుంది. ఈ భూమి ఉంది, భూమి కూడా ఒక ఆధారముతో శూన్యంలో తిరుగుతూ ఉంది. భూమికి ఒక ఆధారం ఉంది, ఆకాశముకు ఒక ఆధారం ఉంది, ఈ సృష్టి అంతటికి ఒక ఆధారం ఉంది. ఏంటి ఆ ఆధారం అంటే, ఎబ్రీ పత్రికలో కూడా మనం ఇలాగ చూస్తాం, 1వ అధ్యాయం 4 వచనంలో ఏముంటుందంటే, ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుడు తన మాట చేత ఈ యొక్క భూమికి, ఈ భూమికి ఆధారము దేవుని మాట. అలాగే ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో కూడా చక్కని మాట ఏమని రాయబడిందంటే, 4వ వచనంలో ఏమని వ్రాయబడింది, 3వ వచనం, దేవుని వాక్యము వలన నిర్మాణమైనదియు
ఏంటిది ప్రపంచములు అని రాయబడి ఉంది. ప్రపంచములు అంటే యుగములు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణము. చూసారా ఈ సృష్టికి జగత్తుకు దేవుని మాట చేత ఆధారపడి ఉంది. మరి మనుషుడు మరి విశ్వాసి దేవుని పిల్లలైన వారు లోకంలో ఎవరైనా మరి దేని ఆధారం చేసుకుంటున్నారు? అధికారం ఉందని వెనకాల అధికారములు ఉన్నటువంటి వారు ఉన్నారని గొప్ప గొప్ప వారు ఉన్నారని సెటిల్మెంట్ వ్యవహారం చేసి భూ కబ్జా చేస్తూ చాలా అక్రమాల్లో మరి ప్రవేశిస్తే అది నీకు పాపమైనప్పుడు ఆ పాపమే నిన్ను పట్టుకుంటది. కొంతమంది కొన్ని విషయాల్లో తమ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దని రాయబడి ఉంటుంది. స్వబుద్ధిని ఆధారము చేసుకుని మరి దేవునికి దూరమయ్యి పాపములో పడిపోయి శాపగ్రస్తే శాపమును అనుభవిస్తూ చాలామంది అట్లా ఉన్నారా? నీ స్వబుద్ధిని, నీ తెలివితేటలను, నీ జ్ఞానమును ఆధారము చేసుకోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆధారము చేసుకుంటే ప్రిల్లరా నీ కాలు ఎక్కడా జారదు, చిక్కబడదని సామెతలు 3:26 మనం చూస్తాం. నువ్వు జారిపోవో, చిక్కబడబో, ఏ పాపంలో చిక్కవు, ఏ అపాయములో, ఏ తెగులకు నువ్వు చిక్కబడవు. లోకము ప్రస్తుతి కాలములో దేవునిని ఆధారం చేసుకోవటం నేర్చుకోవాలి. దేవునిని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఒక మినిస్ట్రీ ఉంది, ఒక ఆత్మీయ వ్యవస్థ ఉంది. చూడండి, ఆధ్యాత్మిక వ్యవస్థ నీ ప్రార్థనా జీవితము అది నిలబడాలంటే దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడి ఉండాలి. మరి మనుషుల మీద ఆధారపడేది అనుకో ప్రిల్లరా. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నెన్నో క్రైస్తవత్వానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు మొలిచాయి. ఎన్నో డిబేట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్ను మార్చేవారు నీ ప్రక్కన ఉంటారు. నిన్ను తొలగించి నిన్ను పతన అవస్థలో నడిపించి పాతాళ లోకానికి ఈడ్చుకెళ్ళటానికి నీ ప్రక్కనే ఉంటారు. కానీ నీ విశ్వాసము దేవుని వాక్యం మీద ఆధారపడి ఉందనుకోండి, దేవుని ఆధారం చేసుకున్నాం అనుకోండి, ఈ దావీదు మహా చక్రవర్తి నా యొక్క పుట్టుక దినము నుండి నా తల్లి నన్ను గర్భమును ధరించి కన్నది మొదలుకొని, నేను అసలు గర్భవాసినైనది మొదలుకొని, నాకు ఆధారమైన వాడు నీవే, నా దేవుడే నాకు ఆధారం అంటూ మాట్లాడి వచ్చాడు. ఆయన స్థితిగతులలో ఎన్నెన్నో అనుభవాలు చూశాడు. అయినప్పటికీ కూడా దేవుడే ఆధారం. ఎంత మంచి మాట! ఈ రోజున దేవుని వాక్యాన్ని ఒకసారి పరిచయం చేయండి. నువ్వు దేవుని సన్నిధిని, వాక్యమును ఆధారం చేసుకుంటున్నావా? లేకపోతే మంత్రతంత్రాలు, స్థితులు, నక్షత్రాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలను ఇంట్లోకి వెళ్ళటానికి ఏదో ఒక మంచి టైం చూస్తున్నావా? ఒక గృహప్రవేశం కావాలంటే దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నావా? నీవు ఆధ్యాత్మిక జీవితాన్ని చూడండి ప్రియులారా. ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడే దాన్ని బట్టే వారు నడుస్తారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా నడిచేవారు దేవుని మీద దేవుని ఆధారం చేసుకుంటున్నారు. చాలామంది పనులను, ధనమును, ఈ లోక సాంప్రదాయములను ఆధారం చేసుకుని ప్రభు సన్నిధికి దూరం అవుతున్నారు. వారు పోగొట్టుకునేది దేవుని వాక్యమును, ప్రభు సన్నిధిని. నీవు దేవుని వాక్యమును పోగొట్టుకోకూడదు. ఒక అమెరికా సపోర్ట్ ఉన్నంతకాలము అది పెద్ద వ్యవస్థగా, సంస్థగా, అనేక మంది వచ్చి పోయేవాళ్ళుగా, సేవకులు వచ్చేవాళ్ళుగా, పోయేవాళ్ళుగా, క్రిస్మస్ కార్యక్రమం జరుగుతుంటే ఎన్నో కార్యక్రమాలు తలపెట్టేవారుగా ఉంది ఒక పెద్ద సంస్థ. కానీ అమెరికాలో కూడా కరోనా వచ్చింది. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కరోనాతో మరి మరణించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళకి సపోర్ట్ ఆగిపోయింది. ఇప్పుడు సేవ లేదు, సువార్త లేదు, కార్యక్రమం లేవు. వాళ్ళు ఆధారం చేసుకున్నది ధనాన్ని, వారు ఆధారం చేసుకున్నది పై మనుషులను, అధికారులను ఆధారం చేసుకున్నారు. కాబట్టి ఇక సువార్త లేదు. అది ముళ్ళతుప్పలతో, గచ్చబొదలతో, ఏ జంతు మరి ఏ మనిషి తిరగనే ఒక అడవిలాగా మారిపోవటం గల కారణము వాళ్ళు ఆధారం చేసి సేవ ప్రారంభించింది
ఆత్మీయత కాదు, వాక్యము కాదు. దావీదేమంటున్నాడు, నా దేవుడవు నీవే, నీవే నాకు ఆధారం, మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ మాటలు మీకు చిన్న మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథంలోనికి వెళదాం. మనం దేవుని యొక్క ప్రవచన గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథము చూడండి, 31వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఏమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుటకు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు అనే వారికి, అలాంటి వాటిని ఆశ్రయించు వారికి శ్రమ అని అన్నాడు. ఈ ప్రవచన లేఖనాల్లో మనం ఈ మాటలు మనం చూస్తున్నాం. చాలా చక్కని మాట. ఏమనంటే ప్రవచనం ఏం చెబుతుంది, దైవవాక్యం ఏం చెబుతుంది అంటే, కొందరట కొందరట అండి, వారు ఒక ఐగుప్తి అంటే ఒక నవనాగరికతకు సంబంధించిన ఆహ్లాదకరమైన అనుభవాలను తలపించేటట్లుగా ఒక మంచి ఒక టెక్నాలజీకి అనుకూలమైన వాటిని, ఆకర్షించబడే వాటిని, ఒక ఐగుప్తు అనే లోకమును, ఐగుప్తు అంటే లోకాశ నేత్రాశ జీవపటము, ఇవన్నీ కూడా మనుషులను తలమొలకలు చేసేటటువంటి ఆకర్షణతో కూడినటువంటి ప్రదేశాలకు వెళ్ళటానికంటండి వెళ్ళేవారు. దేవుని చూడండి, ఇక్కడ ఒక మాట, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టక, ఆ పరిశుద్ధ దేవుడైన యెహోవా యొద్ద విచారణ ప్రార్థించక ఐగుప్తునకు వెళ్ళుటకు వేటిని ఆధారం చేసుకుంటున్నారు, గుర్రములను ఆధారం చేసుకుంటున్నారు. చూసారండి, దేవుని వాక్యము చాలా చక్కగా గుర్రాల గురించి కూడా ఎన్నో విషయాలు రాయబడి ఉంటుందండి. కీర్తన 32:8 కీర్తనలో, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెను మీరు ఉండకూడి ఉండవద్దు అని చెప్పబడింది. చాలామంది జ్ఞానము లేని వాటిని, ఆత్మ సంబంధమైన కాని వాటిని ఆధారము చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక సొలొమోను ప్రవక్త కనిపిస్తాడు, ఒక రాజు కనిపిస్తాడు, ప్రవచించిన అనుభవాలు ఉన్నాయి, ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆ సొలొమోను బాల్యం నుండే తరిపీజు పొందినటువంటి వాడు, జ్ఞాన సంపద కలిగిన వాడు, జ్ఞానానికి మూలము అన్నట్టు కనిపిస్తాడు. ప్రపంచంలో జ్ఞానం అక్కడి నుంచే బయలుదేరినట్టు, అదే మూల స్తంభమైనట్లుగా, మూలమైనట్టు కనిపిస్తాడు. కానీ అతడు ఐగుప్తు గుర్రములను ఆశ్రయించినట్టు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు చెబుతాడండి, గుర్రము బుద్ధి లేని గుర్రముల వలె, కంచర గాడిద వలె మీరు ఉండకూడి అనే మాటలు కనిపిస్తుంది. గుర్రముల గురించి కూడా యోబు గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబట్టు నేను చూశానండి. అది ఈ సమయంలో మీరు కూడా దాన్ని అవలంబి మీరు కూడా జ్ఞాపం చేసుకుంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. చూడండి, 39వ అధ్యాయంలో 21వ వచనంలో గుర్రముల గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు గుర్రాలు అంటే, గుర్రం అంటే ఒక ఓన్లీ గుర్రమే కాదు, మనుషులను కూడా మరి చూపిస్తూ ఉంటుంది. 21వ వచనంలో, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి అది సంతోషిస్తుంది. గుర్రము, గుర్రము యొక్క స్వభావం ఏంటంటే, తన బలాన్ని బట్టి, తన అందమును బట్టి అది సంతోషిస్తుంది. కానీ 147వ కీర్తన 10వ వచనంలో ప్రభు అంటాడు, గుర్రముల బలములందు ఆయన ఆనందించువాడు కాదు. నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, నీ కష్టమును బట్టి ఆయనకేం సంతోషం ఉండదు. చూశారండి, ఒక కుటుంబంలోనికి ఒక స్త్రీ తెచ్చుకున్నారు. ఆమె కావాలనుకున్నారు, ఆమె కావాలని పలుమార్లు తిరిగి దేవుని చిత్తానికి వ్యతిరేకం తెచ్చుకున్నారు. అదిగో ఆ స్త్రీ ఆ ఇంట్లోకి వచ్చినది మొదలుకొని ఇక ఆ ఇల్లు యుద్ధ భూమిగా మారింది. ఆ గుర్రం వచ్చిందండి, ఇక ఆ ఇల్లు నెమ్మది లేదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, భార్య భర్తల మధ్య ప్రేమ లేదు, అణువణువున యుద్ధ భూమి.
యుద్ధము తలపించే గుర్రము అనే స్వభావంలో ఈ యొక్క యోబు గ్రంథములో కూడా ఇట్లా రాయబడి ఉంటుందండి. ఆ గుర్రము యొక్క స్వభావం ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. ఏమనే అని రాయబడి ఉంది అంటే ఆ మాటలన్నీ ఇప్పుడు మనం చదివిన మాటలన్నీ మీరు తర్వాత చదువుకోవచ్చు. 23వ వచనం అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించినప్పుడు అది ఉద్దంట కోపముతో అది బహుగా పరిగెత్తును. అది బాకానాదం విని ఊరకుండదు. బాకానాదం వినినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును. అంటే దైవ చిత్తము చూడు. కానీ దేవుడికి లోబడని ప్రతి మనిషిడు అదే ఇందాక చదివాం అలాంటి గుర్రముల వలె బుద్ధి లేని వారి వలె ఆత్మ లేని వారి వలె రక్షణ లేని వారి వలె ఒక ఆత్మీయ జీవితము లేని వారి వలె ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే కుటుంబము గాని సంఘము గాని ఒక యుద్ధ భూమిగా ఉంటుంది. ఎవరి మీద మీరు ఆధారపడదు. ఆ గుర్రాల మీద ఆధారపడద్దు. సంఘాల్లో వీళ్ళు మనకు సమృద్ధిగా ధనమిస్తున్నారని వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని పెద్దలను చేశారా? సంఘ పెద్దలను చేశారా? ఆ అనుభవం వేరుగా ఉంటుంది. ఇక ఉండదని ఉండనట్టే సంఘం. ఇక ఆ ఇల్లు నెమ్మదిగా ఉండనట్టే. అట్లాంటి వారిని ఆధారం చేసుకుని అలాంటి గుర్రాలను ఆధారం చేసుకుంటే దేవుడు ఆయన ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. సొలొమోను అండి, జ్ఞాన సంపద కలిగిన సొలొమోనులో మరొక చీకటి కోణము కనిపించటానికి కారణము ఇది కాదా? విగ్రహాధనకు తనకి విస్తారమైన భార్యలను తన హృదయం త్రిప్పివేస్తే వారిని సంతోషపరచడం కొరకు మరి విగ్రహాలను ఆధారం చేసుకుని వాటిని ఘనపరచడం అనేది కారణం. ఆ చీకటి కోణము అతనిలో ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గుర్రాలు ఆయన తెచ్చుకున్నటువంటి భార్యలు ఎవరు? వారు ఎవరిని గణపరుస్తున్నారు? ఎవరిని ఆధారం చేస్తున్నారు? దేని ద్వారా ఆనందిస్తున్నాడు? చాలామంది రాబడిని బట్టి ధనాన్ని బట్టి వారికున్న అందమును బట్టి ఆనందించడానికి అలవాటు పడ్డారు. యెహెజ్కేల్ గ్రంథము 15:16 వచ్చిన ఇలా రాయబడి ఉంది, నీ సౌందర్యమును ఆధారము చేసుకుని నీ విస్తారమైనటువంటి పాపము చేయుట కారకురాలవైతివి. ఏం ఆధారం చేసుకుని? సౌందర్యం, అందం. ప్రియులారా, బ్యూటీ పార్లర్లు వర్షిప్ సెంటర్లో ప్రవేశించాలంటే ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలంటే మొట్టమొదట మోకరించడం పోయింది. బ్యూటీ పార్లర్లకు వెళ్ళటం వచ్చింది. ఓన్లీ ఒక కలర్, ఒక రంగుని ఘనపరుస్తున్నటువంటి అనుభవాలు. దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలతో ఆయన నింపు దేవుడు. కాబట్టి దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంటుంది. ప్రియులరా, దేవుడు ఐగుప్తునకు వెళ్ళటానికి కొందరు లోకములో సంఘము ఈ రోజున ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ, ఒక చక్కటి ప్రార్థన, చక్కటి క్రిస్మస్ ఆరాధన ఎలా జరుగుతుంది? సినిమాలో ఉన్నటువంటి పాటలను, డ్రాన్సులను తలమించేటట్లుగా, మైమరిచేటట్లుగా అవ్యా ఆరాధన అవ్యా అండి. వాటిని ఎంత మాత్రమో ఘనపరచకూడదు. చూశారు ప్రియులరా, లోక సంబంధమైనటువంటిది, లోక సంబంధమైన ఆచారం అంతా ఆధ్యాత్మికమైన వ్యవస్థలకు వచ్చినప్పుడు నీకు వాక్యము ఆధారము తొలగిపోతుంది. దేవుడు నాకు ఆధారమైన వాడని తొలగిపోతుంది. నీకు ఉపవాసము చేసే మెట్టు తొలగిపోతుంది. దేవుని మీద ఆధారపడి స్వస్థత పొందే మెట్టు తొలగిపోతుంది. ఒక పట్టుదల, ఒక పరిశుద్ధాత్మ నడిపింపును, ఒక విశ్వాసమును, దృఢ విశ్వాసమును ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. మొదట మీకుండిన దృఢ విశ్వాసమును వదిలిపెట్టక. యాకోబు పత్రిక 1:5 రాయబడి ఉంటుంది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని అంటాడు. మీకు కాదు పరీక్ష, మీ విశ్వాసమునకు ఒక పరీక్ష జరుగుతుంది. ప్రియులారా, అప్పుడు మీ విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు నీవే దేని మీద ఆధారపడ్డావో, నీవేమి పోగొట్టుకున్నావో, నీవెలాంటి ఆరాధన చేస్తున్నావో అది అప్పుడు నీకు అర్థమవుతుంది. గుర్రముల బలమనందు ఆయన ఆనందించువాడు కాదు. ఒక భక్తి కలిగినటువంటి ఇజ్కియా తన ఏలుబడిలో, తన నడిపింపులో, ప్రియులరా, యెషయా గ్రంథం 36వ అధ్యాయం మీ తర్వాత చదువుకోండి. అష్షూరు రాజు సన్హెరీబు
అతను పంపినటువంటి రబ్షాకే వచ్చి ఇశ్రాయేలు సరిహద్దు ప్రాకారాల్లో ఒక సవాలు విసురుతూ ఉంటాడు. ఇజియనేమో భక్తి కలిగిన వాడు, అతను రాజు అయ్యుండి అతడు దేవుని కొరకు గోని పట్ట కట్టగలిగినటువంటి ఒక భక్తి నేర్చుకున్నాడు. దేవుని ఎదుట గంటల తరబడి దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి ఒక గొప్ప భక్తి భావమును కలిగి ఉన్నాడు అతను. అయితే రబ్షాకే మాటలు చాలా రోషము కలిగిస్తాయి. ఏమని, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నీకు దేవుడు సహాయం చేస్తాడా, ఐగుప్తు రాజు నమ్ముకున్నావా, వాళ్ళు నీకు సహాయం చేస్తాడు అనుకున్నావా, మా మహారాజు సన్హెరీబు సంగతి నీకు తెలియదా అని ఒక రబ్షాకే అనేటువంటి ఒక వ్యక్తి, ప్రిలరా బబులోను దేశవాసి అయినటువంటి అతడు చాలా భయం కలిగించే వణుకు పుట్టించే ప్రభావాలు ప్రగల్భాలు పలికాడు. అప్పుడు ఈ మాటలవన్నీ విన్నప్పుడు ఇజ్గేం చేశాడు చూశారండి, తన రాజు వస్త్రాలు తొలగించి గోని పట్ట కట్టుకుని నెత్తి మీద, ఆయన రాజు నెత్తి మీద బూడిది వేసుకుని ప్రార్థన చేస్తాడు. యెషయాని అనే ప్రవక్తను దేవుడు పంపించాడు తెలుసా అండి. కాబట్టి ఈ సమయంలో దేవుని ఆధారం చేసుకోవాలి, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, సేవకులను మనుషులను ఇంకెవరినో ఇంకే యవ్వస్తులను ఆధారం చేసుకోవటం కాదు ప్రియులారా. మీరు యెషయాను దేవుని సన్నిధిని వాక్యమును మీరు ఆధారం చేసుకోండి. దేవ అనే గర్భవాసిన అనేది మొదలుకొని నా దేవుడవు నీవే అనే మాటను అది దృఢంగా తీసుకోండి. ఇంకో చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తాను, ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయంలో ఒక ఆత్మ సంబంధమైన విషయం ఇదేమనంటే, చూడండి కీర్తనల్లో 3వ కీర్తన 5వ వచనంలో దేవా యెహోవా నీవే నాకు ఆధారము అనే మాట 3వ పాయింట్లో మనం చూస్తున్నాం. ప్రియుల టైం మనం జ్ఞాపకం చేసుకోండి. కీర్తనలు 3:5 వచనంలో అబ్షాలోము దగ్గర నుంచి దావీదు పారిపోయినప్పుడు అతడు నిద్ర పట్టని పరిస్థితుల అరణ్యములో ఈ ప్రార్థన ఈ పలుకు పలికాడు. 5వ వచనం మీరు తర్వాత చదవండి, దేవా నా దేవుడవు నీవే. దేవుడు ఎలాంటి కష్టకాలంలో శ్రమలో దేవుని మీద ఆధారపడిన అనుభవం ఒక్క మాట ఏంటంటే, అది యెహెజ్కేల గ్రంథం 31వ అధ్యాయంలో ఏమని రాయబడింది, 3వ వచనం ఒక వృక్షము కనిపిస్తుంది, ఆ వృక్షం యొక్క అనుభవం అది చాలా గుబురుగా ఉన్నట్టు, దాని కొమ్మలు విశాలముగా ఉన్నట్టు, అది పచ్చగా ఉన్నట్టు, అది ఆకాశమంతా ఇక్కడ రాయబడిన మాటలు ఆకాశ మేఘములకు అంటేను అంత, అంటే ఇది ఒక ఆత్మీయ విషయం చెబుతున్నా మీకు. పరిశుద్ధాత్మలో పాలివారైన అనుభవాలు, వాక్యం మీద ఆధారపడిన అనుభవాలు ఇవి. ఈ ఇట్లాంటి వ్యక్తులు ఇలాంటి భక్తి కలిగిన అనుభవం ఎలా ఉంటుందంటే, చూడండి ఒక వ్యక్తిగా మార్చే ఒక వృక్షంగా పోల్చి మాట్లాడతాడు దేవుడు. ఒక లెబానోను వృక్షము గాను సరళ వృక్షము గాను అంటే కన్వర్ట్ అయిన క్రైస్తవత్వం, క్రిస్టియానిటీ మనముగా ఉండాలి, పుట్టు క్రైస్తవులు కాదు. క్రిస్టియానిటీ ఎలా అంటే ఒక ఆత్మీయ జీవితం, ఒక గొప్ప ఉన్నతంగా పచ్చిక బయళ్ళుగా విశాలమైనటువంటి గుబురుకు కొమ్మలతోనూ ఆకాశ మేఘములను అంటున్నంతగా అని రాయబడి ఉంది. అక్కడ మాట రాయబడి ఉంది ప్రియులారా, 3వ వచనంలో ఆకాశ మేఘములు అంటున్నంతగా అది పెరిగింది. ఆకాశ మేఘము ఆది కాండములు కనిపిస్తున్నాద్యేమో, ఆ మేఘములు ఇంద్రధనుసు ఉంది, అది రక్షణ వాగ్దానమును. అక్కడ ఇంద్రధనుసు ఉంది, ఉగ్రత ఇక నీకు రాదు, ఇక వరద నీకు రాదు, మరణకరమైన కీడు నువ్వు నశించిపోయేవి నీకు రావనే ఒక నిబంధనకు అంటే అంతగా ఇది ఎదిగింది అంటే ఈ వృక్షము. కారణం ఏంటంటే 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆ వృక్షం అంటండి నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగాను. చూసారండి, అది లోతైన నదిని ఆధారం చేసుకుందంట, లోతైన నదిని ఆధారం చేసుకుంది ఆ వృక్షం. అదే మరి 7వ వచనంలో దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదాయను. ఆత్మీయ జీవితం అనే వేరు చూశారండి, అది లోతైన నది, ఒక పరిశుద్ధాత్మ అనుభవం, ఒక వాక్యం యొక్క అనుభూతిలో
మరి అది అనుభవించాలి. ఎందుకంటే దాని వేరు ఎక్కడికి వెళ్ళింది? లోతైన నది ని ఆధారం చేసుకునట వల్ల అది బాగా ఎదిగింది. ఒక ఏ కుటుంబం అయితే ఆత్మీయులైతే ఒక పరిశుద్ధాత్మ పరవశములో వాక్యము నడిపింపులో శ్రమలు రావని కాదు, శోధనలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు. శ్రమలు శోధనలు వస్తే నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళమని కూడా కాదు, పాస్టర్ గారి వైపు చూడాలని కాదు, సంఘంలో ఉన్న సంఘ పెద్దల వైపు చూడాలని కూడా కాదు. సంఘ పెద్దల వైపు చూసిన వాళ్ళు సంఘ పెద్దల వెనకాల పోతారు, పాస్టర్ గారి వైపు చూసిన వాళ్ళు పాస్టర్ గారు ఏ పాపాలు ఉన్నాడో ఆ పాపాలు పడతారు. దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ నడిపిను నేర్చుకోవాలి మనం. ఆ వృక్షము మిక్కిలి ఆ లోతైన నదిని ఆధారం చేసుకుందని దాని వేరు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో వర్షయ గ్రంథం 9వ అధ్యాయంలో 16వచనం ఏముందంటే, ఎఫ్రాయిము మొత్తబడెను, వాని వేరు ఎండిపోయెను, వారు ఫలమివ్వరు. చూసారా? ఎందుకని? ఎఫ్రాయిము అంటే రెండంతలా అభివృద్ధి కలిగిన వారుగా నువ్వు అభివృద్ధిలో ఉండాలి కదా. నువ్వు విశ్వాసంలోకి వచ్చి అనేక సంవత్సరములై నువ్వు నీ అభివృద్ధి పథకము పచ్చిక బయలు ప్రగతి ఎంత బాగుండాలి. తొలగిపోతావు ఉంటంటే, కదిలిపోతావు ఉంటంటే, దూరమైపోతావు ఉంటంటే నీ వేరు, నీ హృదయంలో ఉన్న విశ్వాసం అనే వేరు, వాక్యం అనే వేరు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధం అది ఎండిపోతుంది. అది లోతైన జలములో, లోతైన ప్రవాహములో అది వేరు పారాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ ఆత్మీయ జీవితము పరిశుద్ధాత్మ పరవశములో ఉందా? ఉండాలంటే వాక్యమును ఆధారం చేసుకోవాలి, ప్రార్థనను తలపెట్టుకోవాలి, విశ్వాసమును ఫలభరితంగా చేసుకోండి. సుశర ప్రియులరా, దావీదేమన్నాడు? దేవా, అసలు నేను క్రొత్తగా జన్మించిన నాటి నుండి నా తల్లి నన్ను కన్నప్పుడు, సంఘములో నువ్వు పుట్టినప్పుడు, నువ్వు నూతన జన్మ కలిగినప్పుడు అప్పటి నుంచి దేవుని ఆధారం చేసుకోవాలి. ఏమేమో కార్యక్రమాలు కాదు, మరి నీ ఆత్మీయ జీవితాన్ని ఆధారం చేసుకునేది క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన ఆధారం చేసుకుని ఆయన వెంబడించండి, ఆయన ఘనపరచండి. ఈ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన చక్కగా జరుపుకోండి, ప్రభు మీద ఆధారపడండి. దేవుడు ఈ ఆశీర్వాదము మీ అందరికి దయచేయనుగాక. స్తోత్రం ప్రభా. ఈ మాటలు విన్న బిడ్డలను దర్శించండి, వీరి సమాధానం దయచేయండి, సంతోషత నింపండి, కృపాక్షేమత నింపి దీవించమని యేసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.